రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ అవటంతో నీరు వృధాగా పోతుందని స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం అధికారుల నిర్లక్ష్యంతో నిర్వీర్యంగా మారిందని కోన్రావుపేట మండలం నిజామాబాద్ గ్రామ కాంగ్రెస్ నాయకులు అన్నారు. గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి నీరు వృధాగా పోతుందని అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటి నల్లాలు నిలుస్తాయని చెప్పి అయితే గొప్ప చెప్పుకుంటా ఉందో మరి కొండ్రోపేట మండలం నిజామాబాద్ కొలిమేరులో ఉన్నటువంటి మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ అయ్యి మరి అనేకమైనటువంటి నీళ్లు వృధాగా పోవడం జరుగుతూ ఉంది. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇలా మరి ఇంటికి నల్ల కనెక్షన్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు వృధాగా పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద ఖచ్చితంగా మరి అధికారులతో క్షుణ్ణంగా మరి పరిశీలించి మరి మిషన్ దగ్గర పైప్లైన్ను మరి సరైన విధంగా మరి ఫిట్టింగ్ చేయించి ఇంటికి నల్ల నీరు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మరి అధికారుల నిర్లక్ష్యం అయితే ఇది కనిపిస్తూ ఉంది. కాంట్రాక్టర్ యొక్క మరి నిర్లక్ష్యం కూడా కనిపిస్తూ ఉంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మరి ఎంత ఘోరంగా కనిపిస్తూ ఉందంటే కొన్ని హెక్టార్లకు సంబంధించిన నీళ్లు వృధాగా పొలాలకు పారిస్తున్న విధంగా రైతులకు ఉన్నానంటే ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే. నాణ్యత పరిమాణాలు లేకుండా మరి పైప్లైన్ బిగించి పూర్తిగా నీళ్లు వృధా పోయే విధంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించారు. వీరికి వత్తా పలికినటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకొని మరి వెంటనే జిల్లా స్థాయి అధికారులుగానే మరి ఆర్డబ్ల్యూఎస్ఏ గారిని అప్రమత్తం చేసి ఇలా ఈ పైప్లైన్ ఎక్కడ దాకా ఉందో ఆ పైప్లైన్ మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.